భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. అలాగే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో సుమారు 2 కోట్ల విలువైన పరికరాలు మాయమయ్యాయని తెలిపారు. దీనిపై షుగర్ ఫ్యాక్టరీ ఎండి నివేదిక ఇవ్వాలని కోరారు. అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు ఇంజనీరింగ్ నిపుణులతో చక్కెర కర్మాగారానికి వస్తారని, దీనిపై ఎండి వివరణ ఇవ్వాలన్నారు. అలాగే కనపడకుండా పోయిన పరికరాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్ల శ్రీను, శ్రీరామదాసు, జనసైనికులు పాల్గొన్నారు. అందాలపల్లి చేస్తా అని చెప్పి 2019 ఎన్నికలకు ముందు 2018 లో మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పర్యటనకు వచ్చినప్పుడు పాదయాత్రలో అనకాపల్లి నాలుగురోడ్ల జంక్షన్ వేదికగా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేస్తానని, తిరిగి గానుగాట నడిపిస్తానని, రైతులందరికీ న్యాయం చేస్తానని చెప్పని చెప్పినటువంటి వ్యక్తి మరి 2019 ఎన్నికల ప్రచారంలో కూడా ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యేనటువంటి గుడివాడ అమర్నాథ్ మరి వీధి తిరుగుతూ కూడా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ నాతోనే సాధ్యమని చెప్పినటువంటి ఈ వ్యక్తులు ఈరోజు లిక్విడైజేషన్ కోసం జీవో నంబర్ 15 అనేది తీసుకురావడం మన అందరం కూడా చూసాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉంటే ప్రజానికం గానీ నాయకులు గాని అప్పుడు స్పందించకపోవడం. అయితే ఇప్పుడు కొత్తగా దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ భూముల్ని కొట్టేయడానికి వీళ్ళు మరొక పథకాన్ని రచించారు. అందులో భాగంగా 318(3) సర్వే నెంబర్ తుమ్మపాల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆస్తులు అడంగల్ 1B లో కూడా ఈరోజు దంతులూరి జోగులరాజు అని చెప్పని దంతులూరి దిలీప్ కుమార్ గారి ఏదైతే వైసీపీ నాయకుడు పాయకరపాటి నియోజకవర్గ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారి పేరు మీద ఈరోజు ఎలా ఇక్కడ మార్పులు జరిగాయని చెప్పని మేము బలంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రెవెన్యూ పొరపాట్లు తప్పుగా జరిగింది అని చెప్దామంటే వీలు కాదు. ఎందుకంటే